హే గైస్, నేను రోజు ఇట్లాగే పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు +14 ఉంది టెంపరేచర్ బయట. సో ఈవినింగ్ ఏంటంటే డైరెక్ట్గా మీకు కలర్లో పడుతుంది సన్. మీరు అసలు అడగలేరు. మీరు బయట ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ చూడాలన్నా మీకు ఎదురు సైడ్ సిగ్నల్ కనిపిస్తుంది అనమాట. మీకు ఆపోజిట్ సైడ్ డైరెక్షన్లో సిగ్నల్ ఉంటే, సో అందుకే గ్లాసెస్. సో చాలా హెల్ప్ అవుతాయి పోలరైజర్ గ్లాసెస్ తెచ్చుకోండి అక్కడి నుంచి. సో ఇండియాలో చాలా బాగుంటాయి ఇక్కడికన్నా. ఈ చూడండి అందరూ ఆడుతున్నారు ఈరోజు. సో బయట మైండ్ +14 ఉంది కాబట్టి అక్కడ పార్క్లో అటు నుంచి వెళ్దాం ఒకసారి. నాకైతే చాలా నచ్చింది ఈ పార్క్లో. క్రికెట్ కూడా ఆడొచ్చు మనం తర్వాత, విచ్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఇక్కడ 9 దాకా ఉంటుంది సన్, 9:30 వరకు. మనకు అక్కడ 6:30 అయిపోతుంది కదా, 6:37 సన్ పోతారు. ఇక్కడ ఏంటంటే 9:30 వరకు ఉంటారు. సో అక్కడే వీడియో షూట్ చేస్తున్నా, కరెక్ట్గా ఆగిపోయింది. సో గైస్ ఇదే నా ఇదిగోండి జాకెట్ కూడా చేతిలో పట్టుకుని తిరుగుతున్నా. సో నాకు షర్ట్స్ వేసుకుని తిరగడం చాలా ఇష్టం, టీ షర్ట్స్ వీటికన్నా. సైడ్కి అసలు ఎప్పుడు ఇంతమందిని చూడలేదు. ఇంక సమ్మర్స్లో అయితే చాలామంది వస్తారు నాకు తెలిసి. పక్కన బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉందన్నమాట. గాలైతే వస్తుంది. బేసికల్గా ఈ టైంలో అపార్ట్మెంట్ వాళ్ళంతా వస్తారు పిల్లలు ఆడుకోవడానికి. సో ఇట్స్ ఫైన్, ఇక్కడ అంతా మనం క్రికెట్ ఆడొచ్చు. ఈ ప్రత్యేక గ్రౌండ్ ఆ పక్కన బేస్ బాల్ ఉంది. సో ఇక్కడంతా ఖాళీ, మనం వికెట్లు పెట్టుకొని ఆడుకోవచ్చు. కొంత అందంగా ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి. ఒక్కరోజు 14 degrees వస్తేనే ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ 20-30 degrees వెళ్తే మాత్రం, సో ఈ చెట్లన్నీ మంచిగా పూలు నేను చాకులు అన్నీ వస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి. ఇటు సైడ్ కూడా పార్కే, చాలా బాగుంటుంది నాకు తెలిసి మాత్రం. సో మంచి నైబర్హుడ్, సో ప్రశాంతంగా ఉంటుంది. సో చలి ఉంటే మనం ప్రతిదానికి షూస్ వేసుకోవాలి, జాకెట్ వేసుకోవాలి, తర్వాత అన్నీ పెట్టుకోవాలి, గ్లౌజులు అవి ఇవి. సో చేతులు పోతాయి పెట్టుకోకపోతే. సో నీకు ఆల్రెడీ చెప్పినప్పుడు చేతులు చాలా ఇంపార్టెంట్. సో మీకేంటంటే మీకు బ్లడ్ ఫ్లో ఉండదు చేతులు ఎండ్ దాకా. సో అందుకే అవి వెంటనే చల్లబడిపోతాయి. సో అందుకే మీకు గ్లౌజులు చాలా ఇంపార్టెంట్ వింటర్స్లో. సో గ్లౌజులు లేకుండా బయటకు వచ్చారంటే, ఒక 1 hour 2 hours ఉన్నారంటే మాత్రం చివరి నర్వ్స్ ఉంటాయి, నర్వ్స్ పాడైపోతాయి మీకు తెలియకుండానే ఓవర్ ద టైం. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది 14-30 degrees. లైట్గా గాలి వస్తుంది. ఇంకో 1-1.5 months పోతే అది కూడా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో టొరంటోలో హౌస్ కొనడం అనేది ఇంపాసిబుల్. దగ్గర దగ్గర 6-7 crores ఉంది ఇండియన్ రూపీస్లో. సో కరోనా ముందు నేను చూసినప్పుడు 4-3 అలా వచ్చేది, 3-3.5 crores 3 crores అలా. సో కొనొచ్చు, బట్ అంత ఇన్వెస్ట్మెంట్ అసలు అనవసరం. ఇక్కడంతా మోర్గేజ్ పెట్టే కొంటారు. మోర్గేజ్ అంటే ఇట్లా లోన్ లాగే, ఇక్కడ మోర్గేజ్ అంటారు జనరల్గా. సో ఎవ్రీ మంత్ ఇంత పే చేసుకుంటూ ఉండాలి, 20-30 years కదా అయిపోతుంది. సో 6 crores అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఏమో, బట్ ఇప్పుడైతే పెద్ద అమౌంట్, విచ్ ఇస్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. చూద్దాం ఏదో ఒకటి. సో అది గైస్ సడన్గా ఎండపోయింది, మేఘాలు కట్ వచ్చినట్టున్నా సూర్యుడికి. సో అది గైస్ నేను ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నా. సో బేసికల్గా ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం చలి లేకుండా జాకెట్ లేకుండా వెళ్తున్నా. లైట్గా చలి ఉంది. సో కొంతమంది అయితే ఇప్పుడు జాగింగ్ చేస్తుంటారు ప్రశాంతంగా.
సో చూసారు కదా అందరు ఇప్పుడు జాగింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ చల్లేనప్పుడే అవుతాయి ఇక్కడ. సో చలి ఉన్నప్పుడు చాలామంది అసలు బయటికి రారు, ఏ ఫుడ్ తినాలన్నా ఏం చేయాలన్నా మొత్తం ఇంట్లో తింటారు, లేకపోతే రెస్టారెంట్ నుంచి డెలివరీ చేయించుకుంటారు, బయటికి అసలు రారు. సో ఈ 4 మంత్స్ ఇలానే ఉంటుంది. సో కెనడాలో మీకు ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుంది వింటర్స్, లేకపోతే మొత్తం డిప్రెషన్గా ఉంటుంది. సో మీరు ఆ యూట్యూబ్ చూస్తూ మొత్తం మీకంతా మొత్తం బ్రెయిన్ అంతా పాడైపోతుంది అనమాట. జనరల్గా డిప్రెషన్లోకి మీరే వెళ్ళిపోతారు, ఎవరితో మాట్లాడాలో తెలీదు. కెనడాలో మీకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేకపోతే చాలా కష్టం. సో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉండాలి, ఇట్లా రీక్రియేషన్ యాక్టివిటీస్ అవి ఇవి. సో ఏదైనా జస్ట్ మాట్లాడడం, కామెడీ చేయడం ఇవన్నీ ఉండాలన్నమాట, లేకపోతే కష్టం. సో ఒక్కళ్ళే ఉంటే పక్క మీకు బోర్ కొడుతుంది, నెక్స్ట్ డిప్రెషన్ వస్తుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు మీకు సన్లైట్ ఎక్కువ రాదు బాడీలోకి. సో మీరు ఇండియా నుంచి రీసెంట్గా వచ్చింటారు, నా అలాగే ఒక 2 మంత్స్ అవుతుంది వచ్చి కరెక్ట్గా గట్టిగా కౌంట్ చేస్తే. సో మనకేంటంటే డి విటమిన్ అవన్నీ మంచిగా ఉంటాయి, 2 మంత్స్లో అంత డిఫరెన్స్ ఉండదు. సో ఇంకొక 1 ఇయర్ అయిన తర్వాత ఏమవుతుందంటే సో మనకు డి విటమిన్ మొత్తం అయిపోతుంది ఉన్న స్టోరేజ్ మొత్తం. సో దాని తర్వాత ఏంటంటే డి విటమిన్ లోపం ఈ బి కాంప్లెక్స్ ఈ విటమిన్స్ అన్నీ న్యాచురల్గా సన్ నుంచి వచ్చేవన్నీ ఆగిపోతాయి అన్నమాట సర్టెన్ లెవెల్లో. సో అప్పుడు ఏంటంటే విటమిన్ లోపం ఉన్నా మనకు కొంచెం డిప్రెషన్ వస్తుంది, ఊరికే మూడెడ్ అయిపోవడం, మూడ్ స్వింగ్స్ వెంటనే మారిపోవడం, ఒకప్పుడు బాగుంటుంది ఒకటప్పుడు వెంటనే డల్గా ఉంటుంది. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటప్పుడు మీరు విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ చాలా కామన్, సూపర్స్ డ్రగ్ మార్ట్ వీడియో చేశాను నేను, సో దానిలో ఉంటాయి. నాకు ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చూడండి, నా ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో మీకు అంతా హెల్ప్ అయ్యిద్ది. సో అది గైస్ ఇట్స్ వెరీ ఫైన్. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే సమ్మర్స్లో యూవీ రేస్ ఉంటాయి, సో ఇటు సైడ్ యూవీ ఎక్కువ అన్నమాట. మీరు తెచ్చుకోండి 100%, ఏదన్నా ఐవేర్ కానీ యూనో నేను అన్నీ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాను మ్యాక్సిమం. టీ షర్ట్స్ నాకు ఫుల్ హ్యాండ్స్ లేవు, అవి కూడా కొనుక్కోవాలి సమ్మర్స్కి. ఫుల్ హ్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీ స్కిన్ ఎంత తక్కువ ఎక్స్పోజ్ అయితే అంత మంచిది, ప్రాబ్లమే ఉండదు మీకు ఓవర్ ద టైమ్. ఒక 20-30 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది సేమ్ అలాగే ఉంటే, మీకు స్కిన్లో అయితే తేడా వస్తుంది 100%. యా యా గైస్ చాలా బాగుంది ఈరోజు.